హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించి రైతులకు ఊహించని షాక్ అనేది చెప్పుకోవాలి ఎందుకునంటే రైతు భరోసా కింద మరోసారి డబ్బులు అయితే జమ కాబోతోంది ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి లేకపోతే డబ్బులు జమ కావు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలు అయితే ఎదురుచూ తెలియజేస్తాను దయచేసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం లేట్ చేయకుండా వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుకుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరము కూడా పెట్టుబడి సాయం కింద పిఎం కిసాన్ ఆరు వేలు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇందులో మన రాష్ట్ర ప్రభుత్వం వాటా చూసుకుంటే ఏడు వేల ఐదు వందలు అనమాట ఈ నేపథ్యంలో ఎవరైతే మళ్ళీ కూడా రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా మరోసారి ఈ సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా రెండు వేలు మూడో విడత ఇక పిఎం కిసాన్ పదమూడో విడత రెండు వేల రూపాయలను మొత్తం నాలుగు అయితే మరొకసారి రైతుల ఖాతాలోకి అయితే రాబోతున్నాయి ఈ సంక్రాంతి కనుకగా ప్రతి రైతు ఖాతాకు కూడా ఈ డబ్బులు అయితే జమ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ అమౌంట్ అనేది మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి మనకు పది నుంచి పదో తారీ పదిహేనో తారీఖు మధ్యలో అయితే ఈ డబ్బులు జమ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ డబ్బులకు సంబంధించి చూసుకుంటే మనకు గతంలో మన సీఎం గారు పదే పదే చెప్పడం జరిగింది ప్రతి పథకానికి సంబంధించి ఆరు నెలలకు ఒకసారి మేము ఆడిట్ అనేది నిర్వహిస్తాం అంటే ఇప్పుడు మొన్న పెన్షన్స్ కూడా నిర్వహించడం జరిగింది అదే తరహాలో రైతు భరోసాకు కూడా ఎవరైనా అనర్హులు ఈ డబ్బులు తీసుకుంటున్నారా ఏంటి అని వెరిఫై చేయడం జరుగుతుంది వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే వారు వేసినటువంటి పంటను ఈ గ్రాఫ్ అనేది చేసుకోలేదో వారికి రైతు భరోసా డబ్బులు అయితే వేయరనమాట అంటే భూమి ఉండి కూడా ఖాళీగా మనకు ఏ పంట వేయకుండా రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్నట్లు నమోదవుతుంది అవుతుంది కాబట్టి మనకు అక్కడ డబ్బులు అయితే వేయరనమాట ఈ విధంగా ఆడిట్ అయితే చేస్తూ ఉన్నారు ఇది రైతులకు షాక్ అని చెప్పుకోవచ్చు ఈ ఆడిట్లు ఎవరైతే బయటపడతారో వారందరినీ కూడా రైతు భరోసా కింద రద్దు చేసి వారికి డబ్బులు అయితే వేయరు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి